నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సెరే. బీజేపీలో ఏం జరుగుతుంది? దేశ స్థాయిలో జరిగిన సర్వేలన్నీ కూడా ఈసారి బీజేపీకి తక్కువ స్థానాలు వస్తాయని ఆ సర్వేలు చెప్తున్న క్రమంలో ప్రైమ్ మినిస్టర్ పదవి కోసం అయితే గొడవలు పడుతున్నారు ఇద్దరు వ్యక్తులు అన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో మరి ఏంటి మోడీ గారి పరిస్థితి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూస్తుంటే బీజేపీలో అంటే వాళ్ళు ఏంటంటే 300 పైన సీట్లు, 400 అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అయితే ఆ క్రమంలో సర్వేలన్నీ మాత్రం ఈసారి బీజేపీకి అనుకున్న స్థాయిలో రావు స్థానాలు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ పదవి కోసం కూడా బీజేపీలో గొడవలు పడుతున్నారని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి మోదీ గారి పరిస్థితి ఏమంటారు? మరి ఈసారి మోదీ గారు కాదంటారా ప్రైమ్ మినిస్టర్? సో ఇప్పుడు 6 విడతలు పోలింగ్ అయిపోయింది. జూన్ 1వ తారీఖున 7వ విడత, చివరి విడత. అంటే 1వ తారీఖు అంటే రేపే, మరో 24 గంటలు మొదటి 7వ విడత కూడా అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. అయితే 6 విడతలుగా జరిగినటువంటి పోలింగ్ సరళిని బట్టి చూస్తే కనుక బీజేపీ వాళ్ళు ఏదైతే ఆశించారో 400+ ఎన్డీఏకి, 370 బీజేపీకి అనేది అది సాధ్యపడదు కాదు అనేది సర్వేలు చెప్తున్నాయి. రకరకాల సర్వేలు ఏం చెప్తున్నాయంటే బీజేపీకి 230-240 లోపలే ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాయి మెజారిటీ సర్వేలు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వస్తే కానీ జూన్ 1వ తారీఖు 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వస్తే దాని మీద ఒక అంచనాకు రావచ్చు. బట్ ఇప్పుడు కొన్ని ఎగ్జిట్ పోల్స్ లీక్ అవుతూ ఉన్నాయి, అలాగే కొన్ని సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. వీటిని బేస్ చేసుకుంటే కనుక 220-230 అలా ఉండేటువంటి అవకాశం ఉంది బీజేపీకి అని చెప్పేసి అంటున్నారు. బీజేపీ కనుక 220-230 వస్తే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకునే ప్రభుత్వం ఎన్డీఏను ఏర్పాటు చేస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ 220-230 దగ్గర ఆగిపోతే అప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలు నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా అంగీకరించకపోవచ్చు అనేది ఒకటి వినిపిస్తుంది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు కాకుండా మిగిలినటువంటి పక్షాలు, అంటే ఎన్డీఏకి ఇండియా కూటమికి దూరంగా ఉండేటువంటి పక్షాలు ఉన్నాయి, వాటిలో ప్రధానంగా ఏమున్నాయి, బీజేడీ ఉంది, బీజు జనతాదళ్, ఒరిస్సా, అలాగే రెండింటికి దూరంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఓకే, అలాగే మమతా బెనర్జీ రెండింటికి దూరంగా ఉన్నారు. ఇలా ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి దూరంగా ఉండేటువంటి పార్టీల సపోర్టు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఢిల్లీలో, అప్పుడు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఒప్పుకునేటువంటి పార్టీలు చాలా తక్కువ. ఆల్టర్నేటివ్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు బీజేపీలోనే చర్చ జరుగుతుంది. ఈ సంఖ్య తగ్గుతుంది అని చెప్పి సర్వేలు వస్తున్నటువంటి క్రమంలో బీజేపీలోనే అంతర్గతమైనటువంటి పోరు ఎక్కువ అవుతుంది. వాస్తవంగా అంతర్గత పోరు ఉంది ఎప్పటి నుంచో, నరేంద్ర మోడీ అమిత్ షా వర్సెస్ అనేది చాలా కాలంగా నడుస్తూ ఉంది, ఇప్పుడు కాదు 2014 నుంచే నడుస్తుంది. 2014 ఎన్నికల సందర్భంగా ఆ రోజునే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరుండాలి అనే దాని మీద 2 భాగాలుగా విడిపోయింది బీజేపీ, ఓకే. ఆ రోజున అద్వానీ అయితే అప్పటికి పవర్ఫుల్ లీడర్, ఆయన కూడా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని బహిష్కరించి వచ్చేసారు బయటికి. ఎప్పుడైతే ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించారో ఆ రోజు ఆయన బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఆయన అన్న మాట ఏంటంటే ఒకవేళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే దేశానికి అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుంది, కాబట్టి ఆయన్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా మీరు ఎంపిక చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి వచ్చేసాడు తన అభిప్రాయం చెప్పి. దాని పర్యవసానమే ఇప్పటికి కూడా అద్వానీకి కీలకమైనటువంటి పదవులు కానీ ఏమీ రాకపోవడానికి కారణం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అని చెప్పి బీజేపీలో చెప్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ బీజేపీలో గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, అద్వానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా, అమిత్ షా నరేంద్ర మోడీ ఒకటి, మిగతా వాళ్ళు ఒకటి అన్నట్టుగా బీజేపీలో నడుస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రమేయం ఉంటుంది బీజేపీ మీద, ఎక్కువగా ఆర్ఎస్ఎస్ ప్రమేయం, ఆర్ఎస్ఎస్ పెత్తనం ఉంటుంది అనేది నగ్న సత్యం అది. సో ఆర్ఎస్ఎస్ యొక్క ప్రమేయం ఉంటే ఎక్కువ అయితే కనుక అప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ
అభ్యర్థిగా ఉండే అవకాశం లేదు అనేది ఇప్పుడు తాజాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని తప్పించాలనేది ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుంది అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. వినిపిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు గడ్కరీ పేరు వినిపిస్తుంది. గడ్కరీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పి ఆర్ఎస్ఎస్ భావిస్తుందని నాగపూర్లో, అందుకే గడ్కరీని ఓడించడానికి అమిత్ షా నరేంద్ర మోడీయే ప్రయత్నించారు అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది బీజేపీలో. సో అక్కడ గడ్కరీకి వీళ్ళకి ఈ టీంకి పడదు. అందుకే అసలు బీజేపీని బలోపేతం చేసింది అద్వానీ, ఆజ్పేయి, దీన్ దయాళ్ అని చెప్పి ఒక సందర్భంలో గడ్కరీ అన్నారు. కేవలం ఆ మాట అన్నందుకే బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరీని తప్పించేటువంటి ప్రయత్నం చేసి తప్పించారు నరేంద్ర మోడీ, అమిత్ షా అప్పటి నుంచి దూరంగా ఉంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా గడ్కరీని ప్రధానమంత్రి అభ్యర్థిగా పరిశీలించేటువంటి విధంగా ఆర్ఎస్ఎస్ పావులు కదుపుతుంది అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. సో ఎప్పుడు ఇదంతా కూడా 220-230 సీట్లకు పరిమితం అయితే బీజేపీ యాక్చువల్గా మ్యాజిక్ ఫిగర్ ఎంత? 282 మ్యాజిక్ ఫిగర్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 282 కావాలి. సో 272 కావాలి. సో కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ని దాటాలంటే కనుక భాగస్వామ్య పక్షాలని లేదంటే ఎన్డీఏ కూటమికి, ఇదే కూటమికి దూరంగా సమదూరంగా ఉండేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే మాత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండరు. ఆయన స్థానంలో గడ్కరీ పేరు వినిపిస్తుంది అనేది ఇప్పుడు ఒకటి బీజేపీలో నడుస్తున్నటువంటి చర్చ. మరొకటి ఏంటంటే అమిత్ షా కూడా ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి కావడానికి. మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు అమిత్ షాని పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. కారణం ఏంటంటే 75 దగ్గరగా ఉన్నారు ఎవరు? మోడీ. కాబట్టి 75 దగ్గరగా ఉన్నారు కాబట్టి బీజేపీ మ్యాండేటరీ ప్రకారం, బీజేపీ గైడ్లైన్స్ ప్రకారం ఆయన వయసు మించిపోయింది కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఉండకూడదు. అదే సూత్రంతో వెంకయ్య నాయుడిని రాజకీయాల నుంచి పక్కన పెట్టేశారు కదా ఉపరాష్ట్రపతి ఇచ్చేసి. సో అప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీకి కూడా అదే ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఆర్ఎస్ఎస్ యొక్క భావన. సో ఇలాంటి క్రమంలో అమిత్ షా నరేంద్ర మోడీ స్థానంలో రావాలనేది ఆయన యొక్క అభిమానులు లేదంటే ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అందుకే అమిత్ షా తెలుగుదేశం పార్టీతోటి ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవడానికి కారణం కూడా అని చెప్పి చెప్తూ ఉంటారు. నరేంద్ర మోడీకి అమిత్ షాకి మధ్య గ్యాప్ ఉందనేది ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది. సరే గడ్కరీకి వీళ్ళకి గ్యాప్ ఉందని ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఏమో మొత్తం క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత 6 విడతల క్యాంపెయిన్ అయిపోయింది, 7వ విడత ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా అయిపోయిన తర్వాత ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయారు. గత ఎన్నికల్లో కూడా ఇలానే ఎక్కడో హిమాలయాల్లో పోయి కూర్చున్నారు ధ్యానంలో. ఇప్పుడు కూడా ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయి కూర్చున్నారు. ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆయన కూర్చున్నటువంటి క్రమంలో ఇక్కడ ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో మొత్తం బీజేపీలోనే అంతర్గతంగా ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. అనుకున్నటువంటి సీట్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి నరేంద్ర మోడీకి ఎర్త పెట్టాల్సిందే అని. సో ఇలాంటి క్రమంలో ఇండియా కూటమి ఏంటి మేమే వస్తామని అంటుంది. అంటే సర్వేలను బేస్ చేసుకుంటే కనుక నరేంద్ర మోడీకి ఈసారి ఆశించినటువంటి విధంగా వాతావరణం కనిపించట్లేదు అనేది అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే బీజేపీలోనే ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో పోటీ నెలకొందని చెప్పి మనం విశ్లేషించుకోవడానికి కానీ భావించడానికి కానీ కనిపిస్తున్నటువంటి రాజకీయ అంశాలు. సో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది దీని మీద అనేది మనం వెయిట్ చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.